మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న జనంతో కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆధార్ కేంద్రాలు 5 ఉండగా ఒకే ఒక్క కేంద్రం ఓపెన్ చేయడం విడ్డూరంగా ఉంది. దీనికంతటికి ఒకే ఒక్క కారణం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద జనాలు అప్లికేషన్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి అప్లై చేయడానికి ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి అనేసరికి మహబూబాబాద్ జిల్లాలో ఉన్న చిరు వ్యాపారులు అప్లై చేసుకోవడానికి ఆధార్ లింకు లేకపోవడం వల్ల ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మహబూబాబాద్ లో 5 కేంద్రాలు ఉండగా ఒకే ఒక కేంద్రం ఓపెన్ చేయడం జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హత లేకున్నా గానీ కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. జిల్లాలోని మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్లో మీసేవలో ఆధార్ అత్యధిక సంఖ్యలో వచ్చి నమోదు వాటి మొబైల్ నెంబర్ నమోదు చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి గారి లోన్ స్కీమ్ పెట్టడానికి సందర్భంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి మొబైల్ నెంబర్కి వీళ్ళ ఆధార్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మైబాల్లో ఉన్న నాగరేజ్ సెంటర్లో ఎవరు కూడా చేయట్లేదు. మేము వచ్చిన వాళ్ళని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి శానిటైజర్ ఇస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యం కల్పించుకుంటూ వాళ్ళు వచ్చిన అన్ని కంప్లీట్ చేసి పంపిస్తున్నాము. రోజుకి ఎంతమంది ఉంటున్నారు? రోజుకు 50 మధ్యలో ఉంటున్నాయి. అర్థం?